మన దగ్గర సామెత ఉంది, మరి మీ అచ్చంపేట్లు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు, అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు. ఇక్కడ కూడా అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డి పల్లెలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా అనుకోకుండా గాలివాటంగా సంతె గారల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దెబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. ఆ సన్నాసోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా, బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా, నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్యా వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని, అల్లాటప్పగాళ్ళం కాదు అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం, ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు ఇల్లు నాకండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు, మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా, మాకేమైనా టీవీ ఉందా, మాకేమైనా పేపర్ ఉందా, మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా, సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా, సాయంత్రం పూట సీద రీడడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమైనా మాకు ఇచ్చిండా, ఏమిచ్చిండ్రా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వల్ల కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ శివర్కి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటుండ్రు, అట్లనే కృష్ణానగర్ లేదన్న బ్రోకర్ దంద కూడా పెట్టుకో, అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే, వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలేదు.